यूट्यूब प्रेक्षक महाशयुलंदरिकी वाचस्पति हृदयपूर्वक नमस्कार अंदर बागुनारंडी अंदर की कूड़ा हैप्पी भोगी शुभाकांक्षलु अलागे संक्रांति पंडुग योक्क शुभाकांक्षलु अंदर की कूड़ा మీరందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఆచంద్రార్కం వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఆడకూతుళ్ళందరూ కూడా పెళ్ళైన వారు పసుపు కుంకుమలతో నిండు నూరేళ్ళు దీర్ఘ సుమంగళీ భవగా వర్ధిల్లాలని మనసారా కోరుకుంటాను. నా ఆరాధ్య దైవం ఆ ఆంజనేయ స్వామి స్వరూపమైనటువంటి విఘ్నేశ్వర స్వామిని ఈ వీడియోలో మనం బ్రహ్మమురారి సురార్చిత లింగం అనే పాటకి పాటలాగా స్వరం పాడుకుంటున్నాం. రచన శ్రీ 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 జగద్గురు ఆదిశంకరాచార్యులు, గాయకులు ఎస్పి బాలు గారు. సంగీతం దీని ఒరిజినల్గా ఎవరు సమకూర్చారో మనకు తెలియదండి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్ బాక్స్లో పెడితే నేను కూడా తెలుసుకున్నాను అనుకుంటాను. రాగం ప్రధానంగా శివరంజని రాగం. ఇది 22వ జనక రాగం, ఖరహరప్రియ రాగం నుంచి పుట్టినది. దీని యొక్క ఆరోహణ అవరోహణలు అంటే మూర్ఛన సరిగ పదస సాధాప గరిస. చూడండి, ఆరోహణలో సరిగా అంటే మాతీశం, పదస అంటే నీతీశం, అవరోహణలో కూడా నీ మాతీశం. ఏది ఏమైనప్పటికీ ఐదు స్వరాలు ఉంటే ఔడవ రాగం అంటాం మనం. ఆరోహణలో ఐదు ఉన్నాయి, అవరోహణలో ఐదు స్వరాలు ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఔడవ ఔడవ రాగం లేదా శుద్ధ ఔడవ రాగం. అదే మన శివరంజని రాగం. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జము, రీటు చతుశ్రు త్రిశుభము, ఘాటు సాధారణ గాంధారము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతం అనే స్వరస్థానములు వస్తాయి. వీటితో పాటుగా అందం కోసం మావన్ శుద్ధ మధ్యమాన్ని, దావన్ శుద్ధ దైవతాన్ని వాడారన్నమాట. తాళం చతురస్ర జాతి త్రిపుడి తాళం అంటే ఆది తాళం. గతి నడక చతురస్ర గతి. ఒక్కొక్క క్రియకు నాలుగు స్వరాక్షరంలో చొప్పున లేదా నాలుగు పాఠాక్షరంలో చొప్పున నడుస్తాయి. ఎలాగంటే కిట్ట తక్క 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 అని ఒక్కొక్క క్రియకు రెండు కూడా వేసుకుని చతురస్రంలో పాడతారన్నమాట. కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క అని ఎవరి సౌలభ్యం కోసం వారు వేసుకోవచ్చు అనమాట. తాళం నేను పాడేది నాలుగవ శృతిలో పట్టణం. వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఇక్కడ చూడండి, ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్, ఈ టూ బ్లాక్ కీస్ బిగినింగ్ కీ వైట్ కీసా, ఇది మనకి ఒకటో శృతి అవుతుంది. వెస్ట్రన్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి షార్ డి షార్ ఎఫ్ అంటే నాలుగవ శృతి స్కేల్. ఇప్పుడు ఎఫ్ నుంచి ఎఫ్ వరకు అనమాట. ఇప్పుడు మనం శివరంజన్ రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. సరి గ పద సాధ పగరి సరి గ పద సాధ పగరి లోపిచ్చులో మంద్ర స్థాయిలో సాధ దైవతం వరకు వెళ్ళారు. మిడిల్ పిచ్చులో తారాస్థాయి షడ్జమని కూడా టచ్ చేశారు. పల్లవికి పాటలాగా మనం స్వరం పాడుకుంటున్నాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే. ఒక్క పల్లవే కాదండి, అన్ని చరణములు కూడా వీటితోనే ప్రారంభమవుతాయి అనమాట, అంటే సమంతోనే అనమాట. బ్రహ్మమురారి సురార్చిత లింగం, నిర్మల భాసిత శోభిత లింగం, జన్మజ దుఃఖ వినాశక లింగం, తత్
ప్రణమామి సదా శివలింగం. సారిరిగా గరిగా గరిగా సా రిరి సరి సదా సారి గరిరి సరిగ పపాద పరిరి సరి గరి సదరి సారిరిగా గరిగా గరిగా సా రిరి సరి సదా సారి గరిరి సరిగ పపాద పరిరి సరి గరి సదరి సా. ఫస్ట్ చరణం తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోని. దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగం శారీరిగ గరిగా గరిగా సా రిరి సరిరి సదా సారి గరిరి సారిగ పపాద పరిరి సరి గరి సదరి సారిరిగా గరిగా గరిగా సా రిరి సరి సదా సారి గరిరి సరిగ పపాద పరిరి సరి గరి సదరి సా. రెండో చరణం తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోని. సర్వ సుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగం పపపదద సదాద సపాప పపపదద సదాద సపాప గప్ప గపాద పగ పగరిరి సరి గరి సదరి సారిరిగా గరిగా గరిగా సారిరి సరి సదా సారి గరిరి సరిగ పపాద పరిరి సరి గరి సదరి సా. మూడవ చరణం తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే. కనక మహామణి భూషిత లింగం ఫణిపతి వేష్టిత శోభిత లింగం ససరిరిగా గరిగా గరిగా సా రిరి సరి సదా సారి గరిరి సరిగ పపాద పరిరి సరి గరి సదరి సారిరిగా గరిగా గరిగా సారిరి సరి సదా సారి గరిరి సరిగ పపాద పరిరి సరి గరి సదరి సా. నాలుగవ చరణం ఇది కూడా తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోని. కుంకుమ చందన లేపిత లింగం పంకజహార సుశోభిత లింగం సరిరిగా గరిగా గరిగా సా రిరి సరి సదా సారి గరిరి సరిగ పపాద పరిరి సరి గరి సదరి సారిరిగా గరిగా గరిగా సారిరి సరి సదా సారి గరిరి సరిగ పపాద పరిరి సరి గరి సదరి సా. ఐదవ చరణం తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోని. దేవగణార్చిత సేవిత లింగం భావైర్భక్తి భిరేవ చ లింగం పాప పద దశ దశ పాప పాప దశ
సదా దశ పాప గగ పగ పాద పగ పగరి సరి గరి సదరి సారి రి గరి గరి గా సారి రి సరి సద సారి గరి రి సరి గ ప ప పాద పరి రి సరి గరి స దరి స స స స. ఇప్పుడు మనం ఆరవ చరణంలో పాటలాగా స్వరం పాడుకుంటున్నాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే. అష్టదళోపరివేష్టిత లింగం సర్వ సముద్భవ కారణ లింగం సరి గరి గరి సరి సరి సద సారి గరి సరి గ ప ప పాద పరి రి సరి గరి స దరి స స స స సారి రి గ రి గ గరి గ సారి రి సరి సద సారి గరి రి సరి గ ప ప ప పాద పరి రి సరి గరి స దరి స స స స. ఇప్పుడు మనం లాస్ట్ చరణం ఏడో చరణంలో పాటలాగా స్వరం పాడుకుంటున్నాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే. సుర గురు సురవర పూజిత లింగం సురవన పుష్ప సదార్చిత లింగం ససరి రి గగ గరి గా గరి గా సా రి రి సరి స దరి సారి గరి రి ససరి గ ప ప ప పాద పరి రి సరి గరి సదరి స స స స సారి రి గ గరి గ గరి గ సారి రి సరి సద సారి గరి రి సరి గ ప ప ప పాద పరి రి సరి గరి సదరి స స స స సారి రి గ గరి గ గరి గ సారి రి సరి సద సారి గరి రి సరి గ ప ప ప పాద పరి రి సరి గరి సదరి స స స స. ఇప్పుడు ఫలశ్రుతి. ఈ లింగాష్టకము పాడేవారు వినేవారు ఎవరికైనా సరే ఏమి ఫలితం వస్తుంది ఇక్కడ చక్కగా వివరించారు. లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్చివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. సర్వి గరి సరి సర్వి రి సరి గరి సర్విదా దశ సా స దశ సా స దశ స దదరి స స. థ్యాంక్ యూ అండి. చక్కగా మీకు రెండు రాగములలో ఈ లింగాష్టకం ఇచ్చాను. చక్కగా మీరందరూ కూడా ఎవరికి నచ్చిన ట్యూన్ని వారు ఎంచుకుని పాడుకోవచ్చును. ఒకటి మోహన కళ్యాణి, ఒకటి శివరంజని. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే నా సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అక్కడ ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ ఉంటుంది. ఆ వీడియోలు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోలన్నీ చూడవచ్చు. అలాగే చాలామంది గురుగారు మీరు ఆన్లైన్లో పాఠాలు చెప్తున్నారని అడుగుతున్నారు. ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను. నంబర్లు అడుగుతున్నారు, డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వారు చూసుకుంటే సరిపోతుంది. అయినా సరే ఒకసారి చెప్తాను, 8985417356. ఇంకొకసారి 8985417356. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఒక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.